తెలంగాణ హస్తం పార్టీ వర్ష యాత్రలతో జోరు పెంచింది రైతు సమస్యలను లేవనెత్తుతూ నేతలు రైతుల వద్దకే వెళ్తున్నారు నేతల యాత్రలతో కాంగ్రెస్ కార్యకర్తల్లో నూతన ఉత్సాహం పుంజుకుంది ఒకరు పాదయాత్ర చేపడతే మరొకరు రైతులతో ముఖాముఖి ఇంకొకరు రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ ప్రగతి భవన్ వరకు పాదయాత్ర చేస్తున్నట్టున్నారు ఏది ఏమైనా హస్తం నేతల యాత్రలు మాత్రం క్యాడర్ను నిలుపుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరు యాత్రల బాట పడుతున్నారు టీపీసీసీ కొత్త రథ సారథి వ్యవహారం నాగార్జున సాగర్ ఉప ఎన్నిక వరకు వాయిదా పడిన తరుణంలో ప్రజల్లోకి వెళ్లేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క రైతు భరోసా యాత్ర చేపట్టి ఇతర ఎమ్మెల్యేలతో కలిసి ఆయన రాష్ట్రవ్యాప్త యాత్రకు ప్రణాళికలు రూపొందించుకున్నారు 13 రోజుల పాటు ఆయన రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో పర్యటించి రైతులతో ముఖాముఖి భేటీ కానున్నారు మరోవైపు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపీ రేవంత్ రెడ్డి రాజీవ్ రైతు భరోసా దీక్షతో అచ్చంపేట నుండి అకస్మాత్తుగా పాదయాత్రను ప్రారంభించారు అన్ని ఉమ్మడి జిల్లాల్లో ఒక్కో చోట దీక్ష చేయాలని నిర్ణయించిన ఆయన అచ్చంపేట దీక్షకు వెళ్లి అక్కడి నుంచి ఏకంగా పాదయాత్రకు నిర్ణయం తీసుకున్నారు అచ్చంపేట నుంచి హైదరాబాద్ వరకు చేస్తున్నారు ఇక సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా పాదయాత్రకు సిద్ధమవుతున్నారు సదాశివపేట నుంచి తన యాత్రను ప్రారంభించి రైతు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రగతి భవన్ వరకు పాదయాత్రకు వచ్చేందుకు షెడ్యూల్ రూపొందించుకున్నారు కాంగ్రెస్ నేతలు ముగ్గురు తమ యాత్రలను రైతు పేరిట నిర్వహిస్తున్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తన యాత్రను ఆదిలాబాద్ నుంచి ప్రారంభించగా ఈ నెల 21న ఖమ్మం జిల్లా వైరాలో ముగించనున్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతాంగానికి మద్దతుగా రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఎత్తివేత నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ 13 రోజుల పాటు ఈ యాత్ర జరగనుంది యాత్రలో భాగంగా నేరుగా రైతుల పొలాల్లోకి వెళ్లి పంటలను పరిశీలించడం మార్కెట్ యార్డుల్లో పరిస్థితులను తెలుసుకుంటామని రైతుల పక్షాన యాత్ర చేపడుతున్నామని భట్టి విక్రమార్క వెల్లడించారు ఎంపీ రేవంత్ ప్రారంభించిన తన పాదయాత్ర 10 రోజుల పాటు జరగనుంది సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా సీఎల్పీ నేత భట్టి చేస్తున్న డిమాండ్తోనే మరో యాత్ర చేస్తున్నారు సదాశివపేట మండలం అరూర్ గ్రామం నుండి సదాశివపేట సంగారెడ్డి చౌరస్త మీదుగా ఆయన ప్రగతి భవన్కి చేరుకోనున్నారు ఈ ముగ్గురికి తోడు మరికొందరు కాంగ్రెస్ నేతలు కూడా యాత్రకు ప్లాన్ చేసుకుంటున్నారు పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు కూడా త్వరలోనే ఓ యాత్ర ప్రారంభిస్తారనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది ఇక భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాష్ట్రమంతా పాదయాత్ర చేస్తారని గతంలోనే ప్రకటించారు ఆయన కూడా త్వరలోనే యాత్రకు సిద్ధమయ్యే అవకాశాలున్నట్లుగా సమాచారం కాంగ్రెస్ నేతలు చేస్తున్న వరుస యాత్రలను ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే